గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. శుభోదయం చెప్పండి. సగం పట్ట ఉంది సార్. చెప్పండి సార్. ఏం దాకా మీ వీడియో చూసిన సార్, వీడియో 5 o'clock అప్పుడు, అర్లీ మార్నింగ్ 5 o'clock అప్పుడు అనంతపురం హరిగారితో మాట్లాడినారు. ఒక 10 ఏళ్ళ వరకు అదే యేసు ప్రభు అమ్మని పిలిచారా వాళ్ళ అమ్మనా అని అడిగండి మీరు. ఒక 10 ఏళ్ళ వరకు తల్లిదండ్రుల గారిని పెరిగిండు అబ్బాయి, అప్పుడు అమ్మని పిలుచుకుని ఉంటాడా బ్రదర్? అమ్మని పిలుచుకుని ఉంటాడా, నాన్నని పిలుచుకుని ఉంటాడా? ఒడ్రంగి పని చేస్తా ఉంటే వాళ్ళ డాడీ ఒడ్రంగి పని, కార్పెంటరీ పని, ఆ పనికి హెల్ప్ చేస్తా, హెల్పర్ గా ఆయనకు సహాయం చేస్తా ఉన్నాడు 10 ఏళ్ళ వరకు. ఎక్కడ ఎక్కడ ఉంది అది? ఎక్కడ ఉందా? ఇంకొకసారి నీకు బైబిల్ వచనాలు చూసి చెప్తాను. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు వచనాలు పక్కన పెట్టుకొని ఫోన్ చేయాలి. తర్వాత శిలువపైన ప్రాణం ఇచ్చేటప్పుడు అమ్మా ఇడుగో నీ కుమారుడు అని చెప్పని యూహాను చూపించాడు. అంటే ఆయన తమ్ముడిని, అంటే నేను చనిపోతున్నాను అమ్మా, నేను దొరకను నీకు, ఇడుగో నీ కుమారుడు చెప్పని ఆయన తమ్ముని చూపించినాడు యూహాను. ఆయన పిలిచి అమ్మన్నాడు అప్పుడు శిలువపైన ఉండి, ఆయన్ని పిలిచి యూహాను ఇదిగో నీ తల్లి అని ఆయన అప్పగించాడు. ఆయన తల్లి ఏమో తల్లి, ఆయన సొంత తమ్ముడే. శిలువపైన ఇంకొక అరగంట ప్రాణం పొద్దే అన్న సమయాన ఆ తల్లిని తమ్మునికి అప్పగించి అమ్మ ఇడుగో నిమ్మని చెప్పని ఆయనకు అప్పగించి పోయిండు. ఎక్కడుంది అది? నీకు ఇంకోసారి చెప్తాను బ్రదర్ ఈ రెండు. ఇప్పుడు సరే నువ్వుగా నేను కానీ 10 ఏళ్ళ వరకు మనం ఒక తల్లిదండ్రులుగా పెరిగినప్పుడు మన తల్లి తండ్రిని అమ్మని పిలుస్తామా అని నా ప్రశ్న మీకు. నీ గురించి నా గురించి నువ్వు నేను దేవుళ్ళం కాదు. కాదు, నిజం బాగా ఒప్పుకున్నామాట. మనుషుడు బైబుల్ ఆడవడం దేవుడు అంటున్నారు. అవునవును, బైబుల్లో ఎడ రాసిందో చూపెట్టు. ఏమని? బైబుల్లో ఎడ రాసిందో చూపెట్టాలి కదా. ఏమని రాసింది? దేవుడు అని. దేవుడనా? ఓకే, నీ ప్రశ్నలు బాగుండే బ్రదర్. నీ ప్రశ్న ప్రేమ తీసుకోవాలంటే ప్రేమ పిల్లలు సరే అట్లా ఉండే ప్రశ్నలు. ఈనాడు ప్రపంచం అంతా ఆయనను పొద్దున్న ప్రార్థన చేస్తా ఉంటే మీరు ఎక్కడ ఉంది బైబిల్ చూపండి, నేను చేస్తాను ప్రార్థన అన్నట్టుగా ఉంది ఇది. మీరు పేరేంది? ఎలిషా రాజన్ బ్రదర్. తిరుపతి అని వస్తుంది నాకు. అది మా తమ్ముందిలే, అది సిమ్ కార్డు. సిమ్ కార్డు మీ తమ్ముడిది, మీరు వాడుతున్నారా? మీకు ఫోన్ నెంబర్ లేదా? ఇది పెట్టుకోండి, ఈ నెంబర్ పెట్టుకోండి. కర్ణాటక స్టేట్, మరి కర్ణాటక స్టేట్ శివమొగ్గ జిల్లా. కరెక్టే. మీ పేరేం పేరు? ఎలిషా రాజు, శివమొగ్గ జిల్లా, కర్ణాటక స్టేట్. ఎలిషా రాజు. మీరు విశ్వాసియా పాస్టరా? నేను విశ్వాసం బ్రదర్. నేను బ్యాంక్ స్టాఫ్, సిండికేట్ బ్యాంక్ స్టాఫ్. నేను సిండికేట్ బ్యాంక్ స్టాఫ్ అంటే బ్యాంక్ ఉద్యోగి. అదే బ్యాంక్ ఉద్యోగి అంటే ఏం చేస్తారు బ్యాంకులో? క్లర్క్ పని చేస్తారా, మేనేజర్? క్లర్క్. ఓకే, ఎన్నేళ్ళు అవుతుంది మొత్తం మరి? నేను 15 ఏళ్ళు అయింది బ్రదర్. 15 ఏళ్ళ? మీరు బ్యాంక్ జాబ్ వచ్చిన తర్వాత మొత్తం మారినరా, జాబ్ రాకముందు మారినరా? జాబ్ రాకముందుగానే నా పెళ్లికి మారినా. పెళ్ళి ఎప్పుడు మారినరా? నా పెళ్లి మొత్తం చేసినారు. అంటే మీ ఆవిడ వాళ్ళు క్రిస్టియనా? అవునవును, నిజమే. మీరు హిందూ ఉండే, బట్ లవ్ మ్యారేజా మీది? లవ్ మ్యారేజా మీది? లేదు లేదు, మేము అంటే పరిచయం అమ్మాయి నాకు, మా ఇంటి దగ్గర ఉన్నది అమ్మాయి, మా బంధువులు వాళ్ళ బంధువులు దగ్గర ఉన్నాం మేము, పరిచయమే. కానీ మా పెద్దలే నిశ్చయం చేసింది బ్రదరు. ఇప్పుడు మీరు పెళ్ళి అయిన తర్వాత మీరు మారినరైతే పెళ్ళి నుంచి కంటిన్యూగా సార్? పెళ్లిలో మీకు బాప్టిజం ఇచ్చి తర్వాత చేసారు. ఆ తర్వాత మీరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నారా? సర్టిఫికేట్ ఏం తీసుకోలే నేను. మీరు అంతకు ముందు బీసీలా, ఎస్సీలా, ఓసీలా? మేము ఎస్సీకి వస్తాను. అది ఎస్సీ అయితే ఎస్సీ తర్వాత బాప్తిజం ఇచ్చి మీకు పెళ్లి చేసిరు కదా,
చేసిండ్రు. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ బాప్తిజంది మీకు సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కదా, ఇచ్చిండ్రు. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టాల్సింది. సరే మీకు తెలియదేమో, తెలియదు అప్పుడు. ఎంఆర్ఓ ఆఫీస్ లోకి వెళ్ళి నేను క్రిస్టియన్ గా మారిపోయినాను, బాప్తిజం తీసుకున్నాను, ఎంఆర్ఓ గారు నాకు బీసీసీగా సర్టిఫికేట్ ఇవ్వండి అని అర్జీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాళ్ళు చెక్ చేస్తారు మీ బాప్తిజం సర్టిఫికేట్, మీకు ఇంతకు ముందు హిందూగా మీరు ఉన్నప్పుడు మీకు ఏదైతే బ్యాంకులో చెప్పిన ప్రమోషన్ అప్పుడు అడిగితే వాళ్ళు కాదండి బ్యాంకు నేను క్రిస్టియన్ అండి చెప్పిన బ్యాంకులో. బ్యాంకు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి, ప్రభుత్వంలో ఒక సామాన్య పౌరుడిగా. ఓకే ఓకే, నాకు అర్థమైంది బ్రదర్, అర్థమైంది మీరు చెప్పిన అర్థమైంది. రాజ్యాంగం మనకి ఏవైతే హక్కులు ఇస్తుందో మనకు కొన్ని విధులను కూడా ఇచ్చింది. ఓకే అర్థమైంది, నేను అదంత చేద్దామో చేయాలి అని అనుకోలేదు బ్రదర్. నేను చెయ్యాలండి, చెయ్యాలి ఇప్పుడు. ఇప్పుడు పుట్టంగానే వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లో నేను పుట్టానని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటాం కదా. మా నాన్న అసోసియేషన్ ఉంటాము, నేను చేయలేదు. మీరు మీ పిల్లలకు చేయలేదా? మా పిల్లలు చేసిన క్రైస్తవం చెప్పి పెట్టిన. మరి అదే కదా, మీరు పుట్టినప్పుడు, మీరు పుట్టినప్పుడు మీ అమ్మ నాన్న మీకు బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసిండ్రు ఎంఆర్ఓ ఆఫీస్ లో. అవునవును, మా నాయన మా అమ్మ. అవును, బాప్తిజం తీసుకున్న రోజు మీరు మళ్ళీ పుట్టినారు బై చాయిస్. మీరు ఇంకొక జన్మ తీసుకున్నారు కదా. అవునవును, మీ అంతటా మీరు, అంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని హిందూగా కంటే మీరు క్రైస్తవుడిగా మిమ్మల్ని మీరు పుట్టించుకున్నారు కదా. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్. అరే బాబు, నేను పుట్టినాను, నేను క్రైస్తవుడిగా నేను మళ్ళీ జన్మ ఎత్తినానని వెళ్ళి చెప్పాలి కదా. లాజికల్ గా మీకు నచ్చే మీరు మారిండ్రు కదా. అవునవును, నిజమే. సో మీరు ఆ పని చేయండి. మీ పేరు ఇప్పుడు ఆధార్ కార్డ్ లో ఏమని ఉంటుంది? మీ పేరు శిలీషరాజు. శిలీషరాజు అని ఉంటుందా? అవును. బర్త్ సర్టిఫికేట్ లో? బర్త్ సర్టిఫికేట్ అది ఇప్పుడు లేదు నా దగ్గర. టెన్త్ క్లాస్ మీద ఏమని ఉంటుంది? టెన్త్ క్లాస్ మీద అది హిందూ పేరు ఉంది, రాజు అని ఉంది. ఉత్తరాజా? అటు ఇటు ఏం లేదా? రాగే సర్నేమ్, రాగే. రాగే రాజు, సర్నేమ్ అది. ఆధార్ కార్డు పెట్టినప్పుడు మీరు ఎలీషా రాజు. రేషన్ కార్డు అవన్నీ అంత ఎలీషా రాజు అయింది, చేంజ్ చేయించాను అన్ని. చేంజ్ చేయించాను కాదు, ఎంఆర్ ఆఫీస్ ఒకటే పెండింగ్ ఉంది. అయితే అదొకటే పెండింగ్ ఉంది బ్రదర్. మీరు వెంటనే ఆ పని చేయండి మన రాజు, వెంటనే మీరు వెళ్ళి మీ బర్త్ దాంట్లో కూడా అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ దాంట్లో కూడా వెంటనే మీరు మార్పిచ్చేయండి. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, యు రియల్లీ బిలీవ్ ఇన్ గాడ్, మీరు నిజంగా దేవుడిని నిజంగా నమ్మితే దేవుడు ఎట్లా చెప్పాడు అట్లా మనం జీవించాలా. ఈ టెంపరీ లైఫ్ మనకి ఎందుకు? ఇది టెంపరీ, అబద్ధపు జీవితం అయిపోతుంది. అబద్ధం ఏమి లేదే, నేను ప్రమోషన్ నేను తీసుకున్నప్పుడు చెప్పిన, నేను క్రైస్తవం చెప్పిన బ్యాంకులో నడవదు కదా అండి. జనరల్ పడి మీటింగ్ చెప్పిన కాదండి. మీరు బ్యాంకు కి జాబ్ అప్లై చేశారు కదా. అప్లై అయింది నాకు. ఫస్ట్ మీరు బ్యాంకు జాబ్ అప్లై ఏ ఇయర్ లో చేశారు బ్యాంకు జాబ్? నేను చేసింది 1984 లో. మీరు మతం మారి 15 ఏళ్ళు అంటున్నారు, అవును కదా? మతం మారి 15 ఏళ్ళు అవుతుంది మీకు. అసలు జాబ్ మీరు స్టార్ట్ చేసి 16 ఇదొక 22, 16 ప్లస్ 22 ఎంతయిందండి? 38 ఇయర్స్. అంటే మీరు చూడండి, 38 ఇయర్స్ లో మీరు 15 తీసేస్తే 23 సంవత్సరాలు మీరు హిందూగా, హిందూ ఎస్సీగా మీరు జాబ్ తెచ్చుకున్నారు. అవునవును, ఎస్సీ కోటాలో మీకు జాబ్ వచ్చింది. తర్వాత 22 ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత మీరు క్రైస్తవంలోకి వెళ్ళారు. అవును. అప్పుడు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, రెస్పాన్సిబుల్ బ్యాంక్ ఎంప్లాయీగా మీరు ఫస్ట్ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లో, బాబు నేను
ఇరా నేను మతం మార్చుకున్నాను నాకు బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వండి అని యూ షుడ్ హావ్ సెడ్. అతను ఇచ్చిన బీసీసీ అనే సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ ని తీసుకెళ్లి మీ బ్యాంక్ మేనేజర్ గారికి అప్పచెప్పితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ మీది ఎస్సీ కోటా నుంచి బీసీ కోటాలకు మార్చేవాళ్ళు అప్పటికి, ఎందుకంటే 22 ఇయర్స్ ఆఫ్ యువర్ సర్వీస్ ఎస్సీ కొట్టేసి నాకు బ్యాంక్ లో ఎస్సీ కాదు అని. ఇప్పుడు వినండి వినండి అని కొట్టేసిండ్రు. వినండి వినండి, అట్లా కొట్టేయడానికి ఉండదు సార్, తీసేసింది ఎస్సీ నుంచి. నన్ను అట్లా ఉండదండి. మీ సర్టిఫికేట్ మార్చుకొని ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి బ్యాంక్ లో అప్లై చేస్తేనే ఇస్తారు. సరే సరే, ఓకే. డైరెక్ట్ గా అది ఏ ప్రాసెస్ ఒప్పుకోదు. మీ అంతటా మీరు పోయి నేను క్రిస్టియన్, నాది ఎస్సీ సర్టిఫికేట్ తీసేయండి అంటే ఇన్నర్ పోయి సర్టిఫికేట్ తెచ్చుకో బాబు అంటారు. మనం ప్రభుత్వం గానీ మన బ్యాంకులకు గానీ నోటి మాటకు వాల్యూ ఉండదు. నోటు మాటకే ఉంటది. పేపర్ గెట్ ద పేపర్ అంటారు, అవునా కదా? మీరు బ్యాంక్ ఎంప్లాయర్ కదా. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అని అంటే ఆ నంబర్ కదా. నువ్వు బిజినెస్ మ్యాన్ అని ఐటీ రిటర్న్స్ తీసుకొచ్చి చూపి అని అడుగుతావు. నువ్వు గవర్నమెంట్ జాబ్ కదా మీది? ఎవరిది? మీది? లేదండి. మరి మొన్న ఒక వీడియోలో ఈ మన ఎలక్షన్ అయింది, ఈ ముడుగోడు పోయినాను ఎలక్షన్ అకౌంటింగ్ విషయానికి అని అన్నారు మీరు వీడియోలో. నేను మా పార్టీ తరఫున పోయినాను. నేను పార్టీ తరఫున అకౌంటింగ్గా అకౌంటింగ్ ఎవరికి వస్తుండ పోయినరా? నేను అంటే మెంబర్గా పోయినా అనమాట. మీ పార్టీ తరఫున? బీజేపీ తరఫున? టీఆర్ఎస్ అండి. మరి టీఆర్ఎస్ తరఫున పోయినారా? సరే సరే, నేను కౌంటింగ్ పోయినాం అనుకున్నాలే అండి. కాదు కాదు, అబ్జర్వర్గా. సరే సరే, మంచిది మంచిది, థ్యాంక్స్. అదే అనమాట. ఓకే థ్యాంక్స్. సో మీరు ఆ పని చేయండి. మీరు ఆ పని చేస్తే మేము చాలా తృప్తిగా, మేము నిజాయితీ పరులుగా మీలాంటి వాళ్ళకి మేము ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇస్తాం. అన్నిటికీ సమాధానం మేము చెప్తాం. ఇప్పుడు అదొకటి వికటకుందా? అంతే కదండి. ఏం అడ్డం ఎందుకుంటుంది మీకు? ఉండాల్సిందే, అది బరాబర్ ఉండాల్సిందే. కాదు బ్రదర్, మీకు అడ్డం ఎందుకుంది? అది ఏంట? నేను ఇప్పుడు సర్టిఫికెట్ లో ఒకటి ఉండి బయటకు ఒక పేరు చెప్పుకొని చర్చ్ లో ఒక పేరు బయట కుమారుడు, నా కుమారుడు విజయభాస్కర్ అని క్రైస్తవుడు పేరు పెట్టినాను అని పిల్లల నుంచి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. విజయ్ భాస్కర్? విజయ్ భాస్కర్ ఇంజనీర్ వాడు. సాధ్యం బ్రదర్? అది ఎలా సాధ్యమైంది? ఏంది ఎట్లా విజయ్ భాస్కర్ అని పేరు ఎందుకు పెట్టినారు? నాకు ఇష్టమైంది, నేను పెట్టుకున్నా బ్రదర్. నా కుమారునికి పుట్టినప్పుడు బైబుల్ ఒప్పుకోదు కదా బ్రదర్? అది ఆ విజయ్ భాస్కర్ అనే పేరు ఉండకూడదు చెప్పాను. బైబుల్ ఎక్కడ లేదు బ్రదర్? అది ఉంది ఉంది బ్రదర్. లేదు ఎక్కడ లేదు. ఆధార్కే మూర్తి అని. ఒకసారి బైబుల్ ఓపెన్ చేయండి, నేను చూపిస్తాను మీకు. చెప్పండి సార్, రాసుకుంటున్నాను చెప్పండి. నిర్గమకాండము 23 అధ్యాయము 23:13 చదవండి. ఇరవై 23:13 నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుని పేరు ఉచ్చరిపకూడదు. అది నీ నోట నుండి రానియతగదు. అదనమాట. అంటే వేరొక దేవుని పేరు నీ నోట చెప్పగాకు, నీ నోట దాన్ని గణపరచుగాక అని దీని అర్థం. ఇప్పుడు భాస్కరుడు అంటే ఎవరు? నారాయణమూర్తి, శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అది వేరే దేవుని పేరే కదా. ఉండొచ్చు బ్రదరు. మీరు బైబుల్లో ఉన్న పేరు ఏదైనా మంచిది, సాల్మన్ అనో
లేకపోతే దావీదనో. పెద్ద కుమారుని పేరు సల్మాన్. అదే అలా పెట్టుకోవాలి అప్పుడు. ఎందుకంటే మీరు అఫ్ కోర్స్ మీరు మీకు సనాతన ధర్మంలో మీకు ఏం తెలుసో నాకు తెలీదు, మీరు ఏం నచ్చి మీరు అక్కడికి వెళ్ళారో నాకు సంబంధం లేదు, అవసరం లేదు. పోయినప్పుడు అట్లీస్ట్ మీరు దేవుడి పట్ల భయం భక్తి కలిగి ఉండి ఆ దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటే ఆ పుస్తకంలో చెప్పినట్టు మీకు ఏదో పరలోకం ఏదో ఒక లోకం ఉంటది కదా అన్న బాధ. అంతే, అది అది ఈ లోక సంబంధమై జీవించకూడదు మనం. చెప్తలేదు సార్ ఇప్పుడు ఏ సంఘ కాపరి ఒక చర్చ్ ఫాదరు మీరు క్రైస్తవులకు వచ్చిన వెంటనే మీ పేరు మార్చుకోండి అని చెప్తలేరు. ఎందుకు వాళ్ళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, చెప్పండి, భారతదేశంలో ఉన్న పాస్టర్లు ఎవ్వరు కూడా బైబుల్ చెప్పడం మానేసి చాలా రోజులు అయిపోయింది. మోటివేషనల్ స్పీకింగ్ తెలుసా మీకు? మోటివేషన్ క్లాసెస్ అని ఇస్తారు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లో, కొన్ని మోటివేషనల్ కథలు చెప్తుంటారు, పిట్ట కథలు అంటారు, ఐడియా ఉంది కదా, అవి చెప్పుకొని బతుకుతున్నారు. బైబుల్లో ఒక చిన్న వాక్యం తీసుకుంటాడు, అపోస్తల కార్యంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక్కటి తీసుకుంటాడు, ఆ ఒక్క ముక్క పట్టుకొని ఒక గంట సేపు దంచుతాడు. అదంతా మోటివేషన్ క్లాస్. బైబుల్లో ఏది ఉన్నది చెప్పట్లే కాపర్లు. మీకై మీరు తెలుసుకోవాలి, సమస్తము సమస్తము మీరు గమనించి మీరైనా చేపట్టాలి మీరు. కాపరులంతా దొంగ కాపరులు. నువ్వు చెప్పిన మాట కొత్త నిబంధనలు ఉండదు. అంతా యేసు నామంలో వస్తారు వీళ్ళంతా. తోడేళ్ళు తోడేళ్ళి నా కొడుకులంతా, మీ దగ్గర దశంభాగాలు తినడం తప్ప ఏమీ తెలియదు వాళ్ళకి. లేదు బ్రదర్, మేము దశంభాగం వేస్తాలేము, కానుకలు చందా వేస్తాం అంతే కానీ దశంభాగం వేస్తాలేము మేము. అంటే కానుకలు చందాలు బియ్యము ఇవన్నీ ఏంది బ్రదర్? నాకు బియ్యం బియ్యం లేదు, బియ్యం లేదు, బెల్ లేదు, ఓన్లీ కానుక అంతే. ఎంత ఇస్తారు కానుక? అది చెప్పగా కనింది బ్రదర్ బైబిల్లో. అదేలేండి, ఇది బ్లాక్ మెయిల్ అంటారు దాన్నే. మీరు ఎంత ఇస్తున్నారో కూడా మీరు బయటికి చెప్పొద్దు. నీ కుడి చేతి ఇచ్చేది నీ ఎడం చేతి తెలియకూడదు అని అని ఉంది బైబిల్లో. బయటికి తెలిస్తే వాడికి ఎంత ఆదాయం వస్తుందో బయటికి తెలిసిపోతుంది కదా. కానుకల హుండి నిండిపోతుందా లేదా అది ముఖ్యం కదా. ఎంత మంది పోతారు మీ దగ్గర మీ చర్చ్ లో? 135 కుటుంబాలు ఉన్నాయి బ్రదర్. ఎంతమంది? 135 కుటుంబాలు. 135 కుటుంబాలు కానుకలు. ఇప్పుడు పాత నిబంధన ప్రకారము దశంభాగం అంటాం మనం, కానీ కొత్త నిబంధన ప్రకారం నీకు ఎంత ఇష్టం వస్తే అంతే ఈ 10% అవసరం లేదని ఉంటది. ఎక్కువ ఇవ్వమంటారు ఇంకా. మీరు ఎంత ఎక్కువ ఇస్తారో అంత ఎక్కువ మంచిది, అంత ఆశీర్వాదాలు వస్తాయి మీకు, అన్ని కిరీటాలు వస్తాయి మీకు. కిరీటాలు కాదు ఆశీర్వాదము. అదే ఇప్పుడు మీరు ఎంత మందిని సువార్త చెప్పారు, యేసులోకి ఎంత మంది నడిపించారు? నేను ఒక కుటుంబాన్ని పిలుచుకుంటాను అంతే. ఇంకా ట్రై చేయాలి కదా మీరు. లేదు లేదు, ఎట్లా అంటే ఇది లూకా సువార్త, మార్కు సువార్త. ఈ ఆ కుటుంబం కూడా ఆ అబ్బాయి నన్ను ఒక గుడి చర్చ్ మమ్మ నన్ను గుడి పిలుచుకొని ఆ అబ్బాయి అయినా తర్వాత నేను పిలుచుకొని పోయినా. ఆ అబ్బాయి నన్ను గుడి పిలుచుకోండి, నాకు ఇక్కడ గుడి లేదు, నాకు ఒక సంగమలోకి పిలుచుకొని నా ఫ్యామిలీ నేను నా భార్య నేను ధర్మస్థామని అన్న తర్వాత నేను పిలుచుకొని పోయినా రండి నేను. అంతేగాని నేను వాక్యం చెప్పి పిలుచుకోవాలి వాళ్ళను. అంటే మీరు ఎట్లా అంటే మీరు యేసు దేవుడు అని నమ్మినారా మీరు? యేసు ప్రభు మంచి రక్షకుడు, ఈ ప్రపంచంలో ఉన్న మానవ కోటి కొరకు ఆయన ప్రాణం ఇచ్చి చనిపోయి సమాధి చేయబడినాడు, తిరిగి లేచాడు, ఆయన నిజమైన ప్రభు అని ఒప్పుకోవచ్చు అని అనే అనే మాట మీద అడిపోయినా బ్రదర్. అంటే అంటే ఏం లాజిక్ అంటే సమస్త మానవాల కోసం ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణం ఇచ్చాడు. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఇవ్వడం మాట్లాడడం అనుకుంటా. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. కలవశిలో ఆయన ఎంత టైం ఇచ్చాడా?
ఆయనంతటా ఆయన ఇచ్చాడు. అది పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. ఎక్కడ ఉంది చూపించండి పాత నిబంధనలో. యెషయా గ్రంథంలో ఉన్నది. అది చెప్పండి. 7వ అధ్యాయంలో ఉన్నది, 5వ అధ్యాయంలో ఉన్నది, 7వ అధ్యాయంలో ఉన్నది. 5, 7 యెషయా. యెషయా 5, 7 5వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఉంది. 5వ నాకు వచనం చెప్పండి సోదరా. వచనం నేను మళ్ళీ చెప్తా బ్రదర్. నీకు నేను ఎందుకు ఏదన్నా అడిగితే వెంటనే నాకు తర్వాత చెప్తానంటున్నారు? వచ్చిన నాకు జ్ఞాపకం లేక అట్టుండ అంతేనేతో. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మీరు ఏం చేయాలంటే నాకు ఫోన్ చేసినప్పుడు క్రిస్టియన్ మిత్రుడు, నేను మీ మంచి కోరి చెప్పేటోడిని కాబట్టి నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే రిఫరెన్స్లు రాసుకొని. ఇప్పుడు నువ్వు నిర్గమ చదివి చదువు అని అన్నప్పుడు నాకు అర్థమైంది బ్రదర్ విషయాన్ని వాక్యాలు తెలుసు బాగా, మంచి బ్రదర్ అని నాకు అర్థమైంది. ఇప్పుడే మంచి మనసు ఉండాలి అని కూడా నేను అర్థం చేసుకున్నా. నేను మీ మంచి కోసమే నేను చేస్తున్నానండి. నిజాలు తెలుసుకోవాలని ఉంటే మీరు వచనాలతో నా దగ్గరికి రండి. ఓకే బ్రదర్, మంచిది. అప్పుడు నేను మీకు దానిలో ఉన్న నిజ రూపాన్ని మీకు దర్శనం చేపిస్తా. ఇది జనరల్ చెప్తుండ బ్రదర్, అంటే జనరల్ గా. ఎందుకంటే చెప్పొద్దు, అలా చెప్పొద్దు నాకు. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు అని ఒప్పుకొని పోయిన బ్రదర్, అంతే. నేను కాదు మిత్రమా, ఓకే. మిమ్మల్ని మీ సంఘ కాపర్లు ఇదిగో ఇలాగే మిమ్మల్ని తప్పుతో వట్టిస్తున్నారు. బైబుల్లో లేదా వాక్యము, మీరు ఎంత ఎతికినా అది దొరకదు. ఏది ఇప్పుడు మీరు చెప్పినారు కదా, మన కోసం మన పాపాల కోసం చచ్చిపోయినాడని ఉంది బ్రదర్, కొత్త నిబంధనలు ఉన్నది. నేను చెప్తాను బ్రదర్. మిత్రమా లేదు, నేను చెప్పాను కదా. సంఘ కాపరి అట్లా చెప్పి చెప్పి మీ మైండ్ లో నాటినాడు. సరే సరే చెప్పండి, ఓకే చెప్పండి. అది అలా ఉండదు ఆ పుస్తకంలో. మీరు రాసుకోండి, 100 వచనాలు రాసుకొని రండి. మంచిగా ప్రశాంతంగా దాని లోతు ఏంటి, అది అసలు ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఎందుకు చెప్పారు, నేను మీకు పూర్తిగా వివరణ ఇవ్వకపోతే అప్పుడు అడగండి. సరే ఓకేనా? ఓకే రైట్ బ్రదర్. థాంక్స్ బ్రదర్, థాంక్యూ. జై హింద్, జై శ్రీరామ్. థాంక్యూ, బై బై.